యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ జిల్లాల పేరు చెప్పి రాయలసీమకి ఏదో న్యాయం చేస్తున్నట్లు హైకోర్టు బెంచ్ ప్రకటించడం జరిగింది అట్లాగే హైకోర్టు బెంచ్ ప్రకటిస్తూ ఓవైపు ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఇక్కడ గత ప్రభుత్వం నెలకొల్పినటువంటి హెచ్ఆర్సీ అదేవిధంగా లోకాయుక్త అదేవిధంగా లా యూనివర్సిటీ అదేవిధంగా వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి తదితర కార్యాలయాలు కూడా చిన్నగా తరలించే కార్యక్రమం పెట్టుకొంది ఒకవైపు మినిస్టర్ గారు లోకల్ మినిస్టర్ గారేమో ఏ కార్యాలయాలు ఇక్కడి నుంచి తరలిపోవని చెప్పకనే చెప్తా ఉన్నారు అయితే మీరు మాటపూర్వకంగా కాదు రికార్డెడ్గా వాస్తవికంగా ఏదన్నా అఫీషియల్గా మీరు రిలీజ్ చేయండి పేపర్ మీద రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే మీరు రాయలసీమకు న్యాయం చేయాలంటే హైకోర్టు బెంచ్తో సరిపెట్టకవద్దు దయచేసి ఇక్కడ మొత్తం పూర్తి స్థాయి హైకోర్టు తీసుకొచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే గతంలో పూర్వం నుంచి మేము మోసపోతూ వస్తూ ఉన్నాము ఈరోజు శ్రీ శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం ఎక్కడ కూడా రాయలసీమతో ఆ రోజు మీరు ఉద్యమానికి పోవాలంటే ఆ రోజు మాకు న్యాయం చేసిన తర్వాతనే మీరు ఉమ్మడి రాష్ట్రంగా మేము అనుకూలంగా అని చెప్పేసి ఆ రోజు రాయలసీమ పెద్దలు వ్యతిరేకిస్తే ఆ రోజు మాకు మీకు మీ అవసరాలు తీరిన తర్వాతనే మేము అన్నీ కూడా తీసుకుపోతామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి ఆ మాటని ఈరోజు ఈ రోజు వరకు స్వతంత్రం రాకముందు నుంచి ఒప్పందం ముందు ఉన్నటువంటి ఒప్పందం ఈ రోజు వరకు కూడా దాన్ని ఇప్పటికీ మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈరోజు ఎట్లా ఉన్న రాయలసీమ అదే విధంగానే ఉంది ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్బు డెవలప్ చేస్తామంటారు ఇంకొకటి చేస్తామంటారు ఇప్పుడు మీరు కేంద్రం నుంచి తెచ్చిన అయితేనేమి కేంద్రం నుంచి తెచ్చిన నిధులైతేనేమి అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు ఏదైతే ఇన్ని కోట్లు ఇన్ని లక్షల కోట్లు మేము పెట్టుబడులు తెచ్చామంటున్నారు రాయలసీమలో ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాలో మీరు ఏమి ఎంత బడ్జెట్తో ఇక్కడ డెవలప్ చేస్తున్నారో చెప్పాలి అది కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ అన్నీ అమరావతి అని చెప్పి కేంద్రీకృతం చేయకుండా దయచేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఇక్కడ రాయలసీమ ప్రజలు తీవ్ర తిరుగుబాటు చేసే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం మన హైకోర్టు బెంచ్ అని తర్వాత ఇక్కడ తరలిస్తున్న కార్య కార్యాలయాలని మరి తరలించబోమనేటువంటి ఎన్డీఏ కూటమి మాటలు కానీ ఇప్పుడు రకరకాలుగా ఈ యొక్క విషయాలు చర్చ జరుగుతోంది ముఖ్యంగా మరి ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి యువతగాను మరి విద్యార్థి యువజన సంఘాల నాయకులుగాను మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గతంలో వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులు అని చెప్పి మరి రాయలసీమకు మరి ఏ ఇది కూడా సంపూర్ణంగా న్యాయం చేయలేని పరిస్థితి దాపరించింది దానికి తిరుగుబాటుగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలు మరి ఐక్య వేదికగా జేఏసీగా మరి పూర్తి స్థాయిలో మరి రాజధాని కానీ లేదా న్యాయ రాజధాని కానీ ఖచ్చితంగా ఉండాలని కానీ కేవలం మరి బెంచ్ మాత్రమే అక్కడ ఇస్తామని చెప్పి మరి ప్రకటనలు చేస్తుంది ప్రభుత్వం కాబట్టి మాకు కేవలం బెంచ్ కాదు పూర్తి స్థాయిలో మరి హైకోర్టుని ఇక్కడ ఏర్పాటు చేయాలి అదేవిధంగా మరి నేషనల్ లా యూనివర్సిటీని కూడా తప్పకుండా ఇక్కడే ఉండాలి అదేవిధంగా మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి దాదాపు తొమ్మిది కార్యాలయాలు కూడా అంటే లోకాయుక్త కానీ హెచ్ఆర్సీ కానీ మరి వక్స్ ట్రిబ్యునల్ కానీ ఇవన్నీ కార్యాలయాలన్నింటి కూడా ఇక్కడే ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు తరలించాలని చూస్తే తప్పకుండా మరి దాదాపు కోటి అరవై లక్షల పైగా ఉన్నటువంటి మరి రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాల్ని మీరు తప్పకుండా దెబ్బతీసినట్లే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని విస్మరించినట్లే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం తప్పకుండా మా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలంటే మాకు పూర్తి స్థాయిలో హైకోర్టును ఏర్పాటు చేయండి అదేవిధంగా రాష్ట్రస్థాయి కార్యాలయాలను ఇక్కడే ఉంచండి మాకు కేవలం మాటలు ప్రకటనలు కాదు తప్పకుండా ఆ వ్రాతపూర్వకంగా మాకు జీవోలు ఏర్పాటు చేసి మరి జీవో తయారు చేసి మీ కార్యాలయం ఇక్కడే ఉంటాయి మరి హైకోర్టు వస్తుందని చెప్పి చెప్తే తప్ప ఆ జీవోని ఏర్పాటు చేసేటువంటి వ్రాతపూర్వకంగా ఇస్తే తప్ప మేము మెచ్చుకో అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకే మాట ఒకే బాట మా జెండా అజెండా రాయలసీమ ఈ ప్రాంత అభివృద్ధి తప్ప వేరే ఆలోచన లేదు కాబట్టి పార్టీలకు అతీతంగా రాయలసీమను అభివృద్ధి చేయండి లేకపోతే రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల యొక్క సత్తా ఏ చూస్తారని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది